తెలంగాణ టూరిజం కి కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. వరంగల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ అబద్ధమన్నారు. ఏడేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమైందని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని, తప్పుడు మాటలు మాట్లాడొద్దన్నారు ఎర్రబెల్లి దయాకర్. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రంలో విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. మూడు మేన హామీలు. ఒకటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ. ఏమైందండి కిషన్ రెడ్డి గారు దీని మీద జవాబు చెప్పు. గిరిజన యూనివర్సిటీ ల్యాండ్ కోసం మీరు అలాట్మెంట్ చేయమని అడిగారు. ములుగులో మేము ల్యాండ్ కూడా అలాట్ చేశాం. ఇంతవరకు ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు. ఏడేళ్ళు అవుతుంది విభజన చట్టంలో ఉన్నది. అది ఉక్కు ఫ్యాక్ట్ ఎక్కడ పోయిందండి? బయ్యారంది. అది విభజన చట్టంలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలని మేము రిప్రజెంటేషన్ చేస్తే దేశం అంతా ఇచ్చాం. పక్కన ఆంధ్రప్రదేశ్లో ఏడు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కాళేశ్వరంకి ఏమైనా ఇచ్చారా? నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను.